మున్సిపల్ శాఖ సరఫరా చేసిన వాటర్ తాగి ఆ గ్రామంలో ఒకే రోజు ఐదుగురు జ్వరం వాంతులు చేసుకోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. కొత్త సంవత్సరంలో తొలి రోజే కొసిగి మండలం అగసనూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. అధికారులు సకాలంలో స్పందించి రోగులను అంబులెన్స్ ప్రభుత్వ ఆసుపత్రిలోకి తరలించారు. కర్నూలు జిల్లా కోసిగి మండలము అగసనూరు గ్రామము. నా పేరు మల్లారెడ్డి. కోసిగి బీజేపీ మండల మాజీ అధ్యక్షుడిని. ఇప్పుడు మన కరోనా టైంలో ఏమంటే ఈరోజు పెట్టినారు కదా మన అంబులెన్స్ కూడా వచ్చింది ఇంత ఈరోజు అగసనూరు గ్రామంలోకి. నీటి సమస్య ఇద్దడి వల్ల దాని నుంచి ఐదు మంది జ్వరాలు కూడా వచ్చినాయి. ఇక్కడ పరిశీలించిన చూసి మన ట్యాంక్ దగ్గరికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, బీజింగ్ చూసినారు. బీజింగ్ కూడా తీసుకోలేకపోయినారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే కరోనా టైంలో అట్లా వచ్చిందంటే పక్కన ఊరోళ్ళు కూడా భయపడతారు. ఏమిటి ఇది, ఏమిటి ఇది, అప్పటికప్పుడు ఇప్పుడు వైర్లెస్ ఎంత ఇదైంది, ఏమిటిది ఇది, ఏమిటిది ఇది అని. ఎందుకంటే కొంచెం ఆఫీసర్ కూడా దీన్ని చర్యలు తీసుకోవాలని. వాటర్ ప్రాబ్లం కానీ ఏమైనా కానీ కొంచెం చర్యలు తీసుకోవాలి. దాని గురించి ఉండే నాయకులు, అక్కడ ఉండే నాయకులు కానీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చినటువంటి నలుగురు కానీ ఐదు మంది కానీ వచ్చినటువంటి వాళ్ళకి పోయిన హాస్పిటల్ పోయినా కూడా వాళ్ళకి వైద్యం అతి త్వరగా అందాలని, అదిగాక ఇక్కడ గ్రామ సచివాలయం సార్ను కూడా కోరుకుంటున్నాము. నీటిని శుద్ధి చేసి వాంతులు వేదులు జ్వరాలు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇలాంటివి మళ్ళీ ముందు జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాము.